ఒరే అనయ్య ఇంట్లోనే ఉన్నావా? నా రూమ్లోనే ఉన్నాను. ఏ ఏంటి విషయం? నీ లవర్ని ఇప్పుడే చూసొచ్చాను తెల్లగా ఉన్న ఇంకొక అబ్బాయితో. నాతో చెప్పే వెళ్ళింది సాయితో కార్లో బయటకు వెళ్తున్నానని. ఓ అలాగా. అమ్మా ఇక్కడ చూడు, రెండు చక్రాల కారు చూసావా? ఇటు చూడు చూడు, వాడి దగ్గరికి వెళ్ళి చూపించుకే. ఆవేశంతో దాని దగ్గరికి వెళ్ళి గొడవ పడతాడు. సరేమా, చెప్తే వినవే. చూపించనులే. ఇది కారా? ఇది కారు కదా? ఇది కారు. వీరా, మాట్లాడకూడదు. కారు ఏదో ప్రాబ్లం అయిందంట, అందుకే. ఓ, అందుకే బైక్ లో ఇదిగో ఇలాగా వాటేసుకొని. స్పీడ్ బ్రేకర్ ఏదైనా వచ్చి ఉంటుంది, భుజం మీద చేసి ఉంటాను. రోడ్ లో స్పీడ్ బ్రేకర్ ఏదైనా వచ్చి ఉంటుంది, అందుకే భుజం మీద చేసి. బైపాస్ రోడ్ లో ఎవరా నీకు స్పీడ్ బ్రేకర్లు వేసింది? అది కూడా స్పీడ్ బ్రేకర్ మీదే బండి వెళ్తుందా? పోరా. ఫ్రెండ్ రా, ఫ్రెండ్ షోల్డర్ మీద చేసుకుని వెళ్ళడం తప్ప. ఫ్రెండ్ పోవే. నేను అందుకే చెప్పాను సాయిత ఒకసారి బయటకు వెళ్ళు అని. ఖచ్చితంగా వాడు నిన్ను వేరే కంటే బాగా ప్రేమగా చూసుకున్నాడు కదా. నువ్వు కొంచెం వెయిట్ చేయాల్సిందే. అసలు నువ్వు ఎందుకు తొందరపడి కమంటయ్యా? నువ్వు లేట్ రా, నన్నేం చేయమంటావు? నీలాంటి ఒక అమ్మాయి నా లైఫ్ లో లేదనుకున్నప్పుడు వీరా మీద అసూయ పెరిగిపోతుంది. బీ కేర్ఫుల్ అను, ఇది నీ లైఫ్. ఆ పావుని నువ్వే కాళ్ళకి చుట్టుకున్నావు, దాన్ని చంపే, లేకపోతే నిన్ను చంపేస్తుంది. తల నరికే. నాకు మరో జన్మ మీద నమ్మకం లేదు, సో ఈ జన్మలోనే ఇంకో ఆప్షన్ చూడు ప్లీజ్. నువ్వు నన్ను చెప్పాలంటే అలా కట్టుపడేసవ్వేరా? కొంచెమైనా నాకు ఫ్రీడమ్ అక్కర్లేదా? ఏ టిష్యూ లాగా ఉపయోగించుకో. వర్కౌట్ కాకపోతే తుడిచి విసిరిపారేసి పాన్ చూసుకో. మన లైఫ్లో ఏదో ఒక విషయం జరుగుతుందంటే, అంతకంటే బెటర్గా ఇంకోటి వస్తుందంటే, దానివల్ల మనం సంతోషంగా ఉంటామంటే అది చూసి చేసి ముందుకెళ్ళిపో. నువ్వు కొంచెం సెల్ఫిష్గా ఉండు. మన కోసం ఉందిగా బ్రేకప్. ఎలాగెలాగా బ్రేకు బ్రేకప్? అంటే నీలాగా ఇంగ్లీష్ పిసులు స్ట్రాంగ్ కాదమ్మా, బ్రేకప్ అంటే ఏంటి? కామ్గా ఉండు, కామ్గా ఉండు, చెప్తాను. ఎందుకు ఇలా అనవసరంగా కంగారు పడుతున్నా? నేను ఇద్దరం దూరంగా ఉందామనే చెప్తున్నాను కొన్నాళ్ళు. ఇది ఇలా మొదలవుతుంది, తర్వాత ఇలా వెళ్తుంది, ఆ తర్వాత ఇదిగో ఇలా ఇలాగే దూరం అయిపోతుంది. అర్థమైందా? వాడు నిన్ను జరగలా అంటి పెట్టుకుని ఉన్నాడు కదా, ఫస్ట్ అన్ని తప్పులు వాడే చేసినట్టుగా ప్లేట్ మార్చేసేయి. ఫస్ట్ స్టెప్ అతనికి నీ మీద నమ్మకం లేదని అప్పుడప్పుడు చెప్తూ ఉండు. అదే రీసెంట్గా చూపించి కాల్ మెసేజ్ మీట్ అవ్వడం ఇవన్నీ కొంచెం కొంచెంగా కట్ చేసాయి. ఏమంటావు చెప్పాలంటే? నీకు నా మీద అస్సలు నమ్మకం లేదు. చెప్పేలా ఉంటుంది, గర్ల్స్ కాలేజీలో చదువుకున్నావు, కోయిడ్ కాలేజీకి వెళ్ళగానే కంప్లీట్గా మారిపోయావు. కంప్లీట్గా నువ్వు నాను కాదు, నువ్వు నాను కాదు, నువ్వు నానునే కాదు, నువ్వు నా అనువి కావు. డౌటే లేదు. ఇలా చూడు వీరా,
నా మీద నీకున్న నమ్మకం. తప్పు ఎవరి వైపు ఉందో నీకు తెలుస్తుందా? వాడికి వాళ్ళ అమ్మ చెల్లె అంటే బాగా ఇష్టం కదా. వాళ్ళిద్దరిని వాడి ముందు తిట్టు, వాడికి తప్పకుండా కోపం వస్తుంది. దాని వాడుకో. నీ అమ్మ చెల్లి ఎవరికి నేనంటే మర్యాద లేదు. నువ్వు నన్ను ప్రేమించడం వాళ్ళకి ఇష్టమేనా? ఈ విషయం తెలిసి వాళ్ళు సంతోషపడతారా? అనవసరంగా ఇప్పుడు సీన్లోకి వాళ్ళని లాగొద్దు. మీ నాన్న మాత్రం ఏంటి? మీ అక్క లవ్ చేసిన అబ్బాయిని లేపేసిందే మీ అబ్బాయి. ఇవన్నీ తెలిసి కూడా నేను నిన్ను. ఆయన గురించి ఏం తెలుసురా నీకు? నోరుంది కదా అని ఓవర్గా మాట్లాడుకు. ఆయన్నే తిడతావా? వాడికి ఉద్యోగం ఏమీ లేదా? వాడేం ట్రై చేయలేదు. వాడి లైఫ్ కి ఏం కావాలో వద్దో వాడికే తెలీదు. నా మీదే డిపెండెంట్. అప్పుడైతే నీ పని ఇంకా ఈజీ. ఆస్తి కోసమే నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడుగు. ఆ అవమానం తట్టుకోలేక వాడే నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. వాణ్ణి అలా మాట్లాడటం ఏమన్నా బాగుంటుందా? నువ్వు లైఫ్ లాంగ్ అలాంటి వాడితో బతకాలా లేక? లైఫ్లో ఏం చేయబోతున్నావురా? పానీపాట లేదు. లైఫ్లో ఒక గోల్ అనేది లేదు. అసలు నీ లక్ష్యం ఏంటి? రోజు నా దగ్గర పెట్రోల్ డబ్బులు అడుక్కొని గడిపేస్తావా? ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ప్రేమించావు? మా నాన్న ప్రాపర్టీ. ఒక మగాడికి సంపాదన లేదు. సంపాదన లేదనేది పెద్ద విషయం. వాడి ఈగో మీద కొట్టు. మీ బాబుకు డబ్బు వాళ్ళ బాబు ఇచ్చింది. నేను మా నాన్న నమ్ముకోలేదు. నేను ఆయన్ని లెక్క చేయను. చూడు, నీకంతే మర్యాద. మీ నాన్న డబ్బు నాకు ఇలాగ. హెయిర్ అంటే అంత చులకన అయిపోయిందా మీకు? హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. ఏ నిద్రపోతావా? మేనేజర్, టైం 4. నాకు రేపు పని ఉంది, నేను వెళ్తాను. మీరు చివరి వరకు ఎలాంటి కంపెనీ అప్డేట్స్ చెప్పనే లేదు. నన్ను నువ్వు మాట్లాడనివ్వలేదు కదా వీరా. ఆ రోజు చెప్పాను కదా, ఎవరైనా సరే నాతో వాళ్ళ మనసులోని మాట షేర్ చేసుకుంటారని. నా లక్ అలాంటిది. పెద్ద కథే. హే, రేపు పార్టీ ఉంది, న్యూ ఇయర్ స్పెషల్. మన కంపెనీలో పనిచేసే అందరికి. నువ్వు వచ్చే ఓడ్కో ఉంటుందిలే. బాయ్. సరేనా, నేను బయలుదేరా. తాగేసాడరా? ఎక్కడికి వెళ్తున్నావు? లేదన్నా, నేను క్లయింట్ని మీట్ అవ్వాలి. సరే సరే, వెళ్ళు. వీలైతే మళ్ళీ వస్తాను. బాయ్. బాయ్. ఆడి వెళ్ళిపోతే ఇది వెళ్ళిపోతుంది అంటే ఉండొచ్చుగా. అయ్యో అమ్మ, ఎందుకురా ఈ పార్టీ? మా, మిమ్మల్ని కూడా ఈ పార్టీకి ఇన్వైట్ చేశాడా వాడు? ఎలాగైనా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడు? ఇదేమైనా నాకు కొత్త అనుకున్నావా? ఆ అమ్మాయికి వీడికి మధ్య ఏదైనా గొడవ? నిజం చెప్పు. హాయ్ ఆంటీ. మమ్మీని మందు పార్టీకి ఇన్వైట్ చేసింది నువ్వేనా? వీరా తన లవ్లో సంతోషంగా ఉండడానికి సలహాలు ఇచ్చింది ఫుల్గా నేనేనమ్మా. ఓ,
అంత పెద్ద లవ్ గురువా మీరు? మాకు తెలియదండి. మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకానా? నాకేం తెలియదమ్మా. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మమ్మీని కూడా కలుపుకుంది. ఇది పెద్ద జలగండ్రే. 6 నెలల ముందు వాళ్ళిద్దరి మధ్య పెద్ద ప్రాబ్లం వచ్చిందమ్మా. నువ్వు అసలు మగాడివేనారా? ఒక ఆడపిల్ల మీద చే చేసుకుంటావా? నువ్వు కన్ఫర్మ్ గా మగాడివి కాదు. మీ అమ్మ నిన్ను కనిందా లేకపోతే? ఏంటను ఇదో డిసైడ్ అయ్యి మాట్లాడుతున్నట్టుంది? దీన్ని మన లవ్ని కాపాడాలని చూస్తున్నాను, నువ్వు పాడు చేయాలని చూస్తున్నావు. ఎవరు చేసేది కరెక్టు చెప్పు. నిన్ను కన్విన్స్ చేయడానికి నీ వెనకాల కుక్కలాగా తిరుగుతున్నాను. కోర్సులో చేరి 2 నెలలే అవుతుంది, నిన్నొచ్చిన దానికోసం నాతో గొడవ పడుతున్నావు, కరెక్టేనా? అవును మహిమ, నిన్న వచ్చిందే. కానీ దాంతో నువ్వు ఎంత అసింగ మాట్లాడావు? ఎందుకురా తన్ని డిస్టర్బ్ చేస్తున్నావు? మరొకదు, నిన్న కాక మొన్నొచ్చి అనవసరంగా ఎందుకు మా మధ్యలోకి వస్తున్నావు? నాకు నెల ఎవరికి 1000 సమస్యలు ఉంటే మధ్యలోకి నువ్వు రావద్దు. ఎవరా నీళ్ళెవ్వరు? తను నా ఫ్రెండ్, రోజు తనని ఏడిపిస్తున్నావు, ఇక నీ లవర్ ఎలా అవుతుంది? సోదు మోహన్, మరి మేం మాత్రం ఏంటి హీ 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 అని నవ్వుతూ ఉన్నావా? హారా హారా హై అను, నీ లవర్ ఎంత మాట అంటున్నాడో చూడు. బండదన్న ఫోన్ ఇవ్వే. తప్పే అను, నన్నే చేయమంటావు? నీ కాళ్ళ మీద పడి సారీ అడిగినా? చీటా పని లే. ఇలాగే నీ ఫ్రెండ్ కాళ్ళ మీద పడి సారీ అడిగితే గొడవ తీరిపోతుందా? తీరిపోతుందా చెప్పు, అది చేస్తాను. నీ వల్ల తను ఎప్పుడైనా సంతోషంగా ఉందిరా వెదవా? ఇప్పుడు కూడా తను కన్విన్స్ అవుతుందని నమ్ముతున్నావు చూసావా? నువ్వు ఎంత బతిమాలో నేను విన్ను, మూసై నోరు, అనవసరంగా టైం వేస్ట్ చేయకు. అర్థమైంది, నువ్వు ఒక డిసిషన్ తీసుకున్నావాను, వదిలేయబోతున్నావా? అలాగే అనుకో, తెలీదు. నన్ను నడి రోడ్లో నిలబెట్టి ఏడిపించి తమాషా చూస్తున్నావు కదా? ఏంటి నువ్వు ఇలా ఏడ్చి గీ పెడితే నీ వెనకాలే తోకొప్పుకుంటూ వచ్చేస్తాను అనుకున్నావా? ముష్టోడ్లో అడుక్కోకు, నడి రోడ్లో ఇలా ఏడుస్తూ అసహ్యంగా ముష్టి ఎత్తుకోకు. నేను వెళ్ళిపోతాను, కానీ నువ్వే కష్టపడతావాను. నేను ఇంత అనుభవిస్తున్నానంటే నువ్వు కొంచెం అనుభవిస్తావు. ఏంటి వాట్సాప్ లో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తావా? కాల్ రికార్డింగ్స్ పెడతావా? సూసైడ్ ఏమన్నా అటెంప్ట్ చేస్తావా ఏంటి? అప్పుడే పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు, ఆ తర్వాత నేను ప్రాబ్లమ్స్ లో ఎదుర్కొంటాను. అదే కదా నీ కోరిక? మాస్టర్ ప్లాన్ రా నీది. ప్రొసీడ్ ప్రొసీడ్.